అయోధ్యలోని పవిత్ర సరయూ నదిలో జరుగుతున్న ఘటనలు వివాదాస్పదంగా మారుతున్నాయి. ఇటీవల జరిగిన ఓ ఘటన మరొక ముందే మరో ఘటన చర్చనీయాంశంగా మారింది. మొన్న ఓ వ్యక్తి సరసాలాడగా ఇవాళ మరో వ్యక్తి పవిత్ర నదిలో బైక్ నడపడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇటీవల అయోధ్యలోని సరయూ నదిలో ఓ జంట పుణ్యస్నానం ఆచరిస్తూ సరసాలాడారు. భార్యకు కిసులు ఇవ్వడాన్ని చూసిన జనం ఆ వ్యక్తిని చితకబాదారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అయింది. నదిలో స్నానం చేస్తున్న జనం ఆ భార్యాభర్తలను నిలదీశారు. ఇది రామ్ కీ పైడి సమీపంలోనే జరిగింది. ఇప్పుడు అదే పవిత్ర స్థలంలో ఓ యువకుడు నీళ్లలో బైక్ నడపడం చర్చనీయాంశంగా మారింది. యువకుడు ఒకవైపు బైక్ నడుపుతుంటే అదే సమయంలో వందల మంది రాముడి నడయాడిన రామ్ కీ పైడి ఘాట్ జలాల్లో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అయోధ్య వాసులు దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తరచూ ఇలాంటి ఘటనలు వెలుగు చూస్తుండడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పర్యవేక్షణ లోపంతోనే ఇలా జరుగుతున్నాయని మండిపడుతున్నారు. అధికారులు చర్యలు తీసుకుని ఇలాంటివి జరగకుండా భద్రతా ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు.